నాకు తెలిసి మీరు శ్రీకాంత్ గారి మధ్యలో ఇంకా కొన్ని చాలా సీన్లు ఉన్నాయి, ఎడిటింగ్ లో అవి లేచిపోయినాయి అంటున్నారు నిజమే? అవునండి, చాలా సీన్స్ పోయాయి. అంటే మూవీ అంటేనే వాళ్ళకి ఎంతవరకు కదా, మరి యాక్చువల్లీ ఆ సినిమాకి అంతకంటే ఎక్కువ ఉంటే కూడా మీకు బాగోదు బాగోదు ఎందుకంటే స్టోరీ అంతా కూడా. ఏమేమి మిస్ అయినాయి క్యారెక్టర్ లో? ఆ క్యారెక్టర్ లో కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉంటాయి బాగా. ఓకే, సో ఆ ఎమోషనల్ సీన్స్ కానీ ఆ బెడ్రూమ్ లో శ్రీకాంత్ గారు వచ్చి పడుకుంటున్నారు కానీ ఇంకా మీకు ఆ బెడ్రూమ్ సీన్ అంటే నాకు ఎంత టెన్షన్ వచ్చిందంటే మా టీం వాళ్ళు వచ్చేసి మేడం ఇప్పుడు షార్ట్ రెడీ అన్నారు. ఏంటండి సార్ బెడ్రూమ్ సీన్ అండి అన్నారు. ఓ మై గాడ్, ఏం బెడ్రూమ్ సీన్ ఏంటి, అసలు ఇవేం చెప్పలేదు కదా నాకు అసలు స్టార్టింగ్ లో మీరు అని చెప్పేసి నాకు ఇంకా షివరింగ్ స్టార్ట్ అయింది. అంటే లోపలికి వెళ్ళగానే అక్కడ బెడ్ ఉంది, మేడం మీరు ఇట్లా పడుకోండి సార్ వస్తారు తర్వాత అని చెప్తారు. ఓకే, ఇంక నేను ఏం అడగలేదు, ఏం మాట్లాడలేదు. మా డైరెక్టర్ గారు చూసేసరికి నాకు ఇంక మాటలు రావన్నమాట. ఆయన చూస్తే నాకు ఒక ఫియర్ ఉంది కొంచెం. ఆయన చాలా గట్టిగా మాట్లాడతాడు అనుకుంటా. అంటే బయట నార్మల్ గా ఉంటారు బట్ ఆన్ సెట్స్ మాత్రం సీరియస్ అన్నమాట. వెళ్ళి పడుకోగానే శ్రీకాంత్ గారు వచ్చి ఒక సీన్ ఉంటుంది కదా సడన్ గా ఇట్లా ఒకసారి లేసారా, అదొక్కటే అనమాట. అంతకు మించి ఇంకేం సీన్స్ ఏం లేవండి. సో నేను అన్ని ముందే తెలుసుకున్నాను ఏమున్నా ఏంటి. కానీ మా థంబ్నైల్ కి మాత్రం మంచి ఐటమ్ దొరికింది. అంతేనా? లక్కీ వర్మ బెడ్రూమ్ లో ఏంటి? ఓ మై గాడ్, ఇలాంటివి పెట్టకండి దయచేసి. పెడతాము, అట్లాంటిదే పెడతాము. కానీ జనం లోపలికి వెళ్ళినాక చూస్తే ఏముంటుంది, మీరు అక్కడ ఏంది చేశారు సినిమాలో, అదే ఉంటుంది. నేను అది లేనిది అయితే నేనేం చేయలేను కదా. సో ఇంకా క్యారెక్టరైజేషన్ ఉండాలి బట్ ఏంటి అంటే చాలా తక్కువగానే చూపించారు కానీ ఇంకా ఉండేది. బట్ అంటే ఎంతవరకు అవసరమో అంతవరకే చూపిస్తారు కదా. సో అలా ఎడిటింగ్లో చాలా మటుకి వెళ్ళిపోయింది.